గ్రామాల్లో పింఛన్ల లబ్దిదారులు ఎంపిక రాజకీయ కక్షలకు నిలయంగా మారాయి. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, సానుభూతి పరులకు స్థానిక నేతలు పింఛన్లు దక్కకుండా చేస్తున్నారన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని అప్పుల అగ్రహారంలో 31 మంది లబ్దిదారుల పింఛన్లను ఆపివేశారు. గత ప్రభుత్వ హయాంలో వీరందరికీ పింఛన్లు అందినా ఇప్పుడు మాత్రం నిలిపివేశారు. 14 నెలలుగా వీరికి సాయం అందడం లేదు. అదేమని అడిగితే అధికారులు రకరకాల కారణాలు చెబుతున్నారని లబ్దిదారులు అంటున్నారు. రెండు 200 పెన్షన్ ఇస్తే అదే మాకు చాలనుకున్నాం. 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, బతుకుతామంతోడికి మాకు ఇవ్వటం లేదు. కూలి పనికి కూడా మేము కష్టపడలేము. పిల్లలు కష్టపడతారని పిలడం లేదు. మేము ఏదో చచ్చిపోవాలి కానీ పీతరించి మేము బతకడానికి అవకాశం లేకుండా చేస్తా ఉంటాం. గ్రామంలోనే ఎలా బతుకుతాము? మేమేమో ఇవాళ ఇప్పుడైనా సదుద్దేశంతో హైకోర్టు తీర్పు, హైకోర్టుకి వెళ్ళమా, హైకోర్టు వచ్చి తీర్పు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారో చూస్తామని చెప్పని కాకుండా మంచి మనస్తత్వంతో కోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారంగా ఈ పేదలందరికీ పెన్షన్ శాంక్షన్ చేయమని మేము వినయపూర్వకంగా కోరుకుంటాం. నిరుపాధ్యులైనటువంటి నిరుపేదలు, విడోస్, ఏజ్ 65 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే వికలాంగులు, మొత్తం 3 కేటగిరీలు కలిపి 31 మంది పెన్షన్లు తీయడం జరిగింది. వీళ్ళంతా కూడా అర్హులు. ఈ విషయంలో పెద్దలు కూడా మీ వాస్తవానికి వీరంతా వైసీపీ మద్దతుదారులు. అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపులో భాగంగానే తమ పింఛన్లను నిలిపివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పింఛన్లను పునరుద్ధరించాలని అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. దీంతో బాధితులంతా కలిసి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన న్యాయస్థానం 4 రోజుల వ్యవధిలో పింఛన్లను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఉత్తర్వులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని స్థానిక అధికారులు చెబుతున్నారు.